నమస్తే అండి, నేను డాక్టర్ రీతి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ఇవాళ మనం తెలుసుకునే టాపిక్ ఏంటి అంటే, జ్ఞానదంతం వల్ల మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి, అండ్ వచ్చే సమస్యలను మనం ఎలా నివారించుకోవచ్చు, అండ్ జ్ఞానదంతంకి ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది అనేది ఇవాళ తెలుసుకోబోతున్నాము. ముందుగా జ్ఞానదంతం అనేది ఒక థర్డ్ మోలార్ అంటామండి. ఇది 18 నుంచి 21 సంవత్సరంలో మనకి వస్తుంది యూజువల్గా. కానీ చాలామందికి ఏమవుతుంది అంటే, మన యాన్సెస్టర్స్ నుంచి మన జా సైజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దానివల్ల ఏంటంటే, 90% మంది జనాలకి ఈ జ్ఞానదంతం అనేది కరెక్ట్ పొజిషన్లో రావట్లేదు. సో దానివల్ల దాన్ని తీసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అది మన ఎట్లా మనం చూసుకోవాలి, చేయాలని చాలామందిలో అవేర్నెస్ లేక డిలే అవుతుంది. మీకు 18 నుంచి 21 సంవత్సరాల లోపల జ్ఞానదంతం అనేది రావాలి. కానీ మీకు అలా జ్ఞానదంతం మీకు రాలేదు, అండ్ దాని ముందర పనిలో ఎప్పుడైనా మీకు సెన్సిటివిటీ లాగా అనిపిస్తుంది, అలా అన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే జ్ఞానదంతం అనేది మీకు 21 సంవత్సరాల్లో రాకపోతే, అంటే అది స్ట్రైట్గా రావాల్సిన పొజిషన్లో రాకుండా, కొంతమందికి ఏంటంటే ఇలా అడ్డంగా పడుకున్న పొజిషన్లో కూడా ఉంటుంది. సో అలాంటి పొజిషన్లో అట్లా ఉన్నప్పుడు మీకు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చే లోపల కూడా అది ఎప్పుడైనా కూడా మీకు ఇబ్బంది అనేది కలిగిస్తుంది. కానీ మనం దాని గురించి అవేర్నెస్ లేక మనం దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, కొంతమందిలో ఎప్పుడైతే ఇలా పన్ను పడుకునే పొజిషన్లో ఉన్నప్పుడు ఈ పన్ను రావడానికి ట్రై చేస్తుంది, కానీ స్పేస్ అనేది ఉండదు. దానివల్ల ముందర పన్ను మీద ప్రెషర్ పెడుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఈ ముందర పన్నులో మీకు పుచ్చు అనేది స్టార్ట్ అవుతుంటుందండి, పన్ను అరిగిపోయి. దానివల్ల ఈ ముందర పన్నుకి మళ్ళీ మనం రూట్ కెనాల్ లాంటి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, ఈ పన్నునే తీసుకోవాల్సి వస్తుంది. మనం ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జ్ఞానదంతం అనేది మనకి కరెక్ట్ పొజిషన్లో రానప్పుడు మీకు తినడానికి అదేమి ఉపయోగపడదు. కానీ దాన్ని అలానే మనం వదిలేయడం వల్ల హెల్తీగా మీకు తినడానికి ఉపయోగపడే పళ్ళు డ్యామేజ్ అవుతూ వస్తుంటాయి. ఎప్పుడైనా న్యాచురల్గా మనం పన్నుని సేవ్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. కాబట్టి ఈ జ్ఞానదంతం వల్ల మనం మంచిగా ఉన్న పళ్ళని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి అని అంటే, దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని మీరు కలిసినట్టయితే మీ జ్ఞానదంతం పొజిషన్ బట్టి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఎప్పుడైతే జ్ఞానదంతం కొంతమందిలో ఎరప్ట్ అవుతుంది, కానీ దాని చుట్టూ ఉండే చిగురు అనేది ఆ పంటిని కవర్ చేసేసి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా నొప్పి లాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాని పెరికొరోనైటిస్ అంటామండి. అంటే ఎప్పుడైతే మీరు తినే ఫుడ్ అంతా కూడా ఆ చిగురు పంటికి మధ్యలో ఇరుక్కుపోతూ ఉన్నప్పుడు ఇలాంటి సమస్య అనేది వస్తుంది. సో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మీరు వెంటనే మీ డెంటిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే చిన్న సర్జికల్ ప్రొసీజర్తో ఈవెన్ మీ జ్ఞానదంతాన్ని కూడా మీరు కాపాడుకోవచ్చు. కాబట్టి జ్ఞానదంతం అనే సమస్య అనేది అది ఒక పెద్ద సమస్యలా చూడకండి. కానీ దానికి కరెక్ట్ టైంలో కనుక మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జ్ఞానదంతం వల్ల మంచిగా ఉన్న పళ్ళని మనం డిస్టర్బ్ చేసుకోకూడదు. కాబట్టి 18 నుంచి 21 సంవత్సరాల్లో మీకు జ్ఞానదంతం అనేది రానప్పుడు, ఎప్పుడైతే మీకు దాని ముందర పన్ను మీకు సెన్సిటివిటీ లాగా అనిపిస్తున్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అంటే మాకేం నొప్పి రావట్లేదు, జస్ట్ సెన్సిటివిటీ ఉంది కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. సమస్యని ప్రొలాంగ్ చేసుకోకండి. థ్యాంక్ యూ.